అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాల డివైఈఓ మీనాక్షి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై డివైఈఓకు తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సరిగా పెట్టడం లేదని, శుద్ధ జలం అందిస్తామని, ఒక్కొక్క విద్యార్థిని నుంచి 300 రూపాయలు వసూలు చేశారని, ఇంతవరకు శుద్ధ జలం ఇవ్వలేదన్నారు. పుస్తకాలు కూడా ఆలస్యంగా ఇచ్చారని, కంప్యూటర్లు ఉన్నా ఏ రోజు శిక్షణ ఇవ్వలేదని, వృత్తి విద్య టైలరింగ్ నేర్పించడం లేదని ఆమె ఎదుట వాపోయారు. ఇదే క్రమంలో పాఠశాలకు ఆలస్యంగా హాజరైన ప్రధానోపాధ్యాయులు 4 ఉపాధ్యాయులు పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై సంజాయిషి ఇవ్వాలని, మధ్యాహ్నం భోజనం నాణ్యతగా వడ్డించారని సూచించారు. డబ్బుల వసూలుకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు.